పిసిలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్ చేయడం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు పెద్దవేలు నియోజకవర్గంలో రౌనమ్మకు రెండోసారి మళ్ళీ రీనోల్ చేయడం మా అందరూ సంతోషం ఇచ్చాం. అట్లాగే మేము చిన్న రౌనమ్మ విషయంలో భోజనం సార్ కానీ అవినాశ్వరి సార్ కానీ మేడం కానీ ఎంత కృషి చేసి ఆ రోజు సేవలు చెప్పడం జరిగింది. ఆయన కూడా అట్లే పార్టీకి సేవలు చేస్తున్నాడు. బీసీలు అందరూ కూడా ఏకమై జగన్మోహన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటాను. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈ 4 సంవత్సరాలు కావచ్చు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయ్యి ఈ 4 సంవత్సరాల్లో ఆయన పాదయాత్రలు చెప్పిన పథకం ఏది కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఆయన నిర్వహిస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు మాకు 60 సంవత్సరాలు నిండి మాకు పింఛన్ కావాలంటే ఎవరికైనా రావాల్సిన పని లేకుండా డైరెక్ట్గా సచివాలయం పోవడం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని నెలకల్లా పింఛన్ వస్తుంది. ఏదైనా సమస్య ఉన్నా కానీ వాళ్ళ ఇంటి దగ్గరనే గడప దగ్గరనే పనిచేసే సమస్య తీరుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిపాలన మళ్ళీ రావాలంటే మనం అందరం కూడా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ కరోనా కష్టకాలంలో చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఇంకొక నాయకుడు ఏ నాయకుడు ఎక్కడి నుండి కన్నాడు హైదరాబాద్ విధానం కోసం ఆ కష్టకాలంలో ప్రజల మీద అభిమానం ఉంటే ఆయన 3 దఫాలు ముఖ్యమంత్రి చేసిన ఆంధ్రప్రదేశ్ ఈ 3 దఫాలు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకొని ప్రజల మీద అభిమానం ఉంటే ఆ కరోనా టైంలో ఈ ప్రజలకు ఏమైనా సేవ చేయాలనుకుంటే అప్పుడు వచ్చి అప్పుడు చీరలు కానీ బియ్యం కానీ బేలు కానీ అప్పుడు సాయం చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో చీరలు పంచుతామని చెప్పి అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టి గుంటూరులో ప్రజలు తొక్కిసలాట పెట్టి ప్రణాళిక తీసి ఒక మీటింగ్ పెట్టి అందరూ ఒక సందులో చూసి ఎలక్షన్ టెంట్ చేస్తుండ్రు అవన్నీ గమనించాలి. మనం 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి ఏ ఒక్క పథకం నేను పెట్టాను నేను ఈ పని చేసిన ఒకటి చెప్పాను. రాజశేఖర్ అయిన తర్వాతనే 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు అరేంజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కార్యక్రమం రాజశేఖర్ తర్వాత జగన్మోహన్ నుంచి ఆ కార్యక్రమం దొరుకుతున్నాయి. కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు మొన్నే చేసిండు కదా మనం చూసాం కల్లార ఏం చేసింది. 5 సంవత్సరాలు ఏ రోజు వర్షాలు లేవు. ఈ పట్టణంలో అయితే తాగిన నీళ్ళు లేని పరిస్థితి. మనం అట్లా దుర్మార్గమైన పరిపాలన రావద్దు రావద్దు అని మేము కోరుకుంటున్నాం. మీరు అందరూ గమనిస్తే ఈసారి మనం జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకుంటే మన జిల్లావాసి మన రాజశేఖర్ తనయుడు మనం అందరం కూడా మన బద్దెళ్ళు కూడా ఈరోజు కంపెనీలు కానీ ఎంత బాగుంది రోడ్లు కానీ అంతకుముందు ఎక్కడికైనా రోడ్లు కూడా పోయాల. కాబట్టి మీ అందరం మా తల్లులు ఆడలు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని మన జగన్ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలా. మన గోవింద సార్ నాయకత్వంలో మనం మళ్ళా సార్ కూడా ఎమ్మెల్యేగా వెళ్తానని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకున్నాం. జై జగన్.